ప్రభునందు ప్రియులారా, దేవునికి వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు వంశాభివృద్ధి పొందిన ఘట్టాన్ని దేవునికి వాక్యం అక్కడ మన కొరకు రాస్తూ ఉంది. అయితే వారు కానాన్లో ఉండి కదా వారు అక్కడికి వచ్చారు. ఐగుప్తులో వారు వంశాభివృద్ధి పొందడానికి మునుపు కానాన్లో వారు ఉన్నారు. మరి దేవుడు వారిని ఐగుప్తులో ఉన్నప్పుడు ఎందుకు వంశాభివృద్ధిలోకి తీసుకొచ్చాడు? కానాన్లో ఉన్నప్పుడే వారు వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావచ్చే? అలా చేయకుండా, కానానులో కాకుండా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. గల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కానానులో కనుక ప్రజలను దేవుడు ఆశీర్వదించిండుంటే, కానానులో కనుక ప్రజలను దేవుడు వంశాభివృద్ధి కనుక చేసి ఉండి ఉండుంటే, ఆ ప్రజలు ఖచ్చితంగా మిశ్రిత జనాంగంగా అభివృద్ధి పొందేవారు. ఎందుకంటే కానానీయులు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలతో వారు కుమార్తెలను, ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా వారు కుమారులను వారికి ఇచ్చి వారితో ఒకరొకరు 1000 మంది వారు తమ మలినమైపోయే జనాంగంగా, ఒక మిశ్రిత జనాంగంగా వారు బయటకు వచ్చేసేవారు. కానీ ఐగుప్తు దేశంలో మాత్రం అలా ఏ అవకాశం లేదు. ఎందుకంటే ఐగుప్తీయులకు ఇజ్రాయెల్ ప్రజలు చాలా హేయమైన వారుగా ఉన్నారు. అంతమాత్రం కాదు, ఇజ్రాయెల్ ప్రజలు అర్పిస్తున్న బలిని గనక ఐగుప్తీయులు చూస్తేనంట వాళ్ళు రాళ్లతో కొట్టేస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇక్కడ దేవుడు కానానులో కాకుండా ఐగుప్తులోనే వారి వంశాన్ని ఎందుకు అభివృద్ధి చేశాడంటే, దేవునికి ఒక ప్రత్యేకమైన జనపదము కావాలి గనుక. దేవుడు ఇస్సాకు రెబకాలతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా నీ గర్భంలో 2 జనపదములు కదవు, ఒక జనపదము ప్రత్యేకమైనది ఉండును అని వాక్యంలో ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తులోనే ఎందుకు దీవించడంటే, దేవునికి ప్రత్యేకించబడిన జనాంగం కావాలి. ఇస్రాయేల్ జనాంగమే ఆయనకు కావాలి. ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రియమైన దైవ జనాంగమా, కొన్నిసార్లు నేను ప్రభు దీవించకపోవచ్చు, కొన్నిసార్లు ప్రభు నేను ఆస్వాదించడానికి ముందుకు వస్తూ ఉండవచ్చు. దేవుడిని దీవించినా దీవించకపోయినా ప్రభు నీడనైన కోరుకునే ఒకే ఒక ఆశ ఏమిటంటే, మనము ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాలి అనున్నదియే.